అందరికి నమస్కారం మిత్రులారా మనం ఆల్కలైన్ వాటర్ గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం సో ఈ ఆల్కలైన్ అంటే మన బాడీలో బ్లడ్ కి పిహెచ్ ఎప్పుడు కూడా 7 కన్నా అబవ్ ఉండాలి బై బర్త్ మనకు వచ్చేది బ్లడ్ పిహెచ్ 7.3 అలా ఉంటుంది కానీ అది ఎప్పుడైతే అసిడిక్ గా మారుతుందో అప్పుడు మనకు జబ్బులనేటి తయారవుతాయి బ్లడ్ పిహెచ్ అనేది ఎప్పుడు 7 కన్నా బిలో వెళ్ళకూడదు కరెక్ట్ గా 7 కి అబవ్ మెయింటైన్ చేసుకోగలిగితే మన బాడీలో యాంటీబాడీస్ కూడా ప్రాపర్ గా పని చేస్తాయి యాంటీబాడీస్ ప్రొడక్షన్ కూడా బాగుంటుంది ఇమ్యూన్ పవర్ అండ్ రెసిస్టెన్స్ పవర్ బాగుంటుంది మెయింటైన్ చేయడం అంటే ఏ జబ్బు వచ్చినా దానికి కౌంట్రాక్ట్ అటాకింగ్ చేసేటువంటి మెకానిజం మన బాడీలో ఇమిడియట్ గా ట్రిగ్గర్ అయిపోతూ ఉంటుంది ఎప్పుడైతే అది అసిడిక్ గా మారుతుందో అప్పుడు వీటి పవర్ తగ్గి ఏవైతే ఇన్ఫెక్షన్ ఆర్గానిజమ్స్ వస్తాయో అది బ్యాక్టీరియా కావచ్చు వైరస్ కావచ్చు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇటువంటి ఏవైనా సరే ఏ వస్తాయో అవి పైచేయి అవుతాయి సో మన పవర్ సరిపోదు బాడీ ఎందుకంటే ఎక్కడ ఉన్నామో అదే అసిడిక్ అయిపోతే అవి పనిచేయవు సో అసిడిక్ గా మీ బ్లడ్ మారింది అంటే జబ్బులకి ఆహ్వానం పలకడమే అని చెప్తాం మేము ఏ జబ్బైనా వస్తుంది అది మీడియా మంచి మీడియా అది ఆ మీడియా ఉందంటే ఏదైనా పెరుగుతుంది మనం బెడ్ రెడీ చేసి వచ్చి పడుకోమని చెప్పినట్టే లెక్క సో అందుకని జాయింట్ పెయిన్స్ రావడము డయాబెటీస్ పెరగడము ప్లస్ ఈ హార్ట్ అటాక్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం ఒకటి అలాగే వెయిట్ పెరగడం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ కావడం ఏమైనా చెప్పండి మీకు అది కేవలం అసిడిక్ బ్లడ్ పిహెచ్లోనే పెరుగుతూ ఉంటాయి ఇవన్నీ మీకు అసిడిటీ అసిడిక్ పిహెచ్ పెరిగే కొద్దీ మీరు వాడేటువంటి మెడిసిన్స్ కూడా పనిచేయవు నిజం చెప్పాలంటే కొన్ని కొన్ని ట్యాబ్లెట్స్ కూడా అసిడిటీ క్రియేట్ చేస్తాయి కొన్ని పెయిన్ కిల్లర్స్ ప్లస్ కొన్ని రకాలైనటువంటి యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ వాడినప్పుడు కూడా మీ బ్లడ్ పిహెచ్ అనేది అసిడిక్గా మారిపోతూ ఉంటుంది అందుకే ఎక్కువ టాబ్లెట్స్ వాడొద్దు అన్నెసరీగా టాబ్లెట్స్ వాడొద్దు అంటిల్ అన్లెస్ మీకు ఏదన్నా ప్రాణాపాయం వచ్చింది అన్నప్పుడు మాత్రమే టాబ్లెట్ వాడాలి కానీ అన్నెసరీగా మీ టాబ్లెట్ వాడొద్దని సంజీవిని ప్రకృతాశ్వం ముందు నుంచి చెప్తూనే ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఏ టాబ్లెట్ వాడినా మీ బ్లడ్ పిహెచ్ అనేది 7 కన్నా బిలో పడిపోతుంటుంది మరి మన బ్లడ్ పిహెచ్ 7 కన్నా ఎక్కువ ఉండాలంటే ఏం చేయాలి ఆల్కలైన్గా ఉండాలంటే ఏం చేయాలి ఉండాలి అంటే సింపుల్గా చన్నీళ్ళు తాగితే చాలు కోల్డ్ వాటర్ తాగుతూ ఉంటే మీ బ్లడ్ పిహెచ్ అనేది పెరుగుతూనే ఉంటుంది ఆల్కలైన్ నేచర్ ఉంటుంది మీ బ్లడ్కి ఎప్పుడు కూడా అది చేయొచ్చు కానీ చన్నీళ్ళు అందరూ తాగగలిగే విషయం కాదు కదా తాగలేరు ప్రతిసారి ఇప్పుడు ఈ ఆస్తమా బ్రాంకైటిస్ సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి వాళ్ళు చన్నీళ్ళు తాగకూడదు అలాగే చలికాలం ఉందనుకోండి రెయినీ సీజన్ ఉంది సో ఆ కాలంలో చన్నీళ్ళు తాగాలంటే చాలా కష్టం తాగలేరు కూడా ఎక్కువ తాగలేరు సో అవి చన్నీళ్ళు తీసుకుంటే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా పెరుగుతాయని చెప్తారు చన్నీళ్ళతో స్నానం చేసినా కానీ యాంటీ ఆక్సిడెంట్స్ బాగా పెరుగుతాయి సింపుల్ దానికి దీనికి పరిగెత్తాల్సిన అవసరం లేదు కానీ అన్ని వేళలా అన్ని చోట్ల కూడా మనకు బ్లడ్ పిహెచ్ ఏదైనా సరే దాన్ని ఆల్కలైన్గా మెయింటైన్ చేసే పదార్థం ఉంటే బాగుండి అనిపిస్తుంది కదా అందరికీ వీలయ్యేటువంటి పదార్థం చెప్పనా బేకింగ్ సోడా వంట సోడా మన కిచెన్లో ఉండేటువంటి వంట సోడా దాన్ని వాడితే చాలు మీ బ్లడ్ పిహెచ్ ఎప్పుడూ 7 కన్నా అబోవే మెయింటైన్ అవుతూ ఉంటుంది నిజం బేకింగ్ సోడా బయట పిహెచ్ చూసినా అది 7.2 ఉంటుంది మంచి క్వాలిటీ బేకింగ్ సోడా తీసుకోగలిగితే మీరు దాన్ని లోపలికి తీసుకున్న తర్వాత కూడా ఆల్కలైన్ అసిడిక్ వాటిని లోపలికి పంపిస్తేనే బాడీ ఆల్కలైన్గా మార్చుకుంటుంది ఏకంగా ఆల్కలైన్ ఫుడ్ని మీరు లోపలేస్తే అది ఆల్కలైనే ఉంచుకుంటుంది ఇంకా మంచిగా యూటిలైజ్ చేసుకుంటూ ఉంటుంది మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఎన్ని ఇన్స్టెంట్గా మీకు తగ్గాలి అంటే మీరు బేకింగ్ సోడాను వాడాలి ఒకప్పుడు ఈ బేకింగ్ సోడాను అవి తీసుకుంటే మనం వంటల్లో వాడేవాళ్ళం ఈ బజ్జీలు ఇటువంటివి చేసినప్పుడు దాంట్లో కొంచెం బేకింగ్ సోడా వేసేవాళ్ళు వంట సోడా వేసేవాళ్ళు దోశలు ఇడ్లీలు ఇటువంటివి చేసినప్పుడు వంట సోడా వేసేవాళ్ళు సో దాన్ని వచ్చి ఈ మధ్యలో వచ్చి నువ్వు వంట సోడా పడితే నీ కిడ్నీలు పోతాయి అయిపోతాయి ఏం పోవు అసలు కిడ్నీలు పోవు ఈవెన్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా రోజుకు 2 సార్లు బేకింగ్ సోడా వాటర్ తాగితే కిడ్నీ ప్రాబ్లం కరెక్ట్ అవుతుందని చెప్పి రీసెర్చ్ పేపర్ రీసెంట్గా రిలీజ్ అయింది అంటే మనం కరెక్టే కదా మన పాత వాళ్ళకి మన పాత బామ్మలు అమ్మమ్మలు కరెక్టే కదా వాళ్ళు చేసింది కరెక్టే కదా ఏమంటే రీసెర్చ్ పేపర్ అప్పుడు లేదు ఇప్పుడు ఉంది అంతే తేడా
అన్నీ వదిలేయండి. మన పాత వాళ్ళు ఫాలో, మన పెద్దవాళ్ళు ఫాలో అయ్యారు, మనం ఫాలో అవుదాం అంతే. సో ఈ బేకింగ్ సోడాని వాడితే మీ బ్లడ్ పిహెచ్ అనేది ఎప్పుడూ కూడా ఆల్కలైన్గానే మెయింటైన్ అవుతుంది. భయపడాల్సిన పనే లేదు. మీ హెల్త్ ఎప్పుడూ కూడా సేఫ్ జోన్లో ఉంటుంది, బుల్లెట్ ప్రూఫ్లో ఉన్నట్టే ఉంటుంది. రోజుకి ఒక్కసారైనా సరే ఒక హాఫ్ స్పూన్, హాఫ్ టీ స్పూన్, టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూన్ బేకింగ్ సోడాని తీసుకొని ఒక కప్పు హాట్ వాటర్లో వేసుకొని తాగండి. డైరెక్ట్ సిప్ బై సిప్ తాగండి. తాగితే మీ బ్లడ్ పిహెచ్ అసలు పడదు, 7 కన్నా బిలో వెళ్ళదు. పొద్దున ఒకసారి, మీరు అసిడిక్ పదార్థాలు ఎక్కువ తీసుకుంటారని భయం మీకుంటే సాయంత్రం కూడా తీసుకోండి, నష్టం లేదు. మినిమం అంటే రోజుకు 1 స్పూన్, పొద్దున ఒక హాఫ్ స్పూన్, సాయంత్రం ఒక హాఫ్ స్పూన్ మనం తీసుకుంటాం. దాన్ని తీసుకుంటే మీ బ్లడ్ పిహెచ్ ఎప్పుడూ కూడా ఆల్కలైన్ సైడ్ ఉంటుంది, డేంజర్ ఉండదు. అదే మంచి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. మీకు అసిడిటీ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా మీరు ట్యాబ్లెట్ తీసుకోవద్దు. ట్యాబ్లెట్ తీసుకోవడానికన్నా ముందు మీరు చేయాల్సింది బేకింగ్ సోడా, ఇదే చెప్పినట్టు ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా పౌడర్ తీసుకొని ఒక కప్పు హాట్ వాటర్లో మిక్స్ చేసేసి తాగేసండి. ఇమ్మీడియట్గా మీ అసిడిటీ తగ్గిపోద్ది. మీరు ఏ ఫుడ్ తీసుకున్నప్పటికీ కూడా అది ఆల్కలైన్గా మారాలంటే ఫుడ్ తిన్న తర్వాత ఒక కప్పు ఈ బేకింగ్ వాటర్ తాగండి, బేకింగ్ సోడా వాటర్ తాగండి, సరిపోతుంది. 3 సార్లు కాదు, 2 సార్లే తాగాలి. దీన్ని చేసుకోవచ్చు. లేదా ముందే మీ బ్లడ్ పిహెచ్ని ఆల్కలైన్గా మార్చుకుందామని అనుకుంటే మీరు హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీరు ఈ బేకింగ్ సోడా వాటర్ తాగండి. మీ ఆల్కలైన్గా ఉంటుంది, మీరు తీసుకున్నటువంటి ఫుడ్లో ఉన్నటువంటి అసిడిక్ లెవెల్స్ తగ్గుతాయి, అసిడిటీ రాకుండా 100% ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మీకు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, సింపుల్ అండి. దీన్ని వాడుకోగలిగితే మీ బ్లడ్ని ఎప్పుడు ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుంటాయి. మీకు ఆల్కలైన్ వాటర్, ఆల్కలైన్ వాటర్ అని చెప్పి ఇప్పుడు ఏదో రకరకాల ఫిల్టర్లు తెస్తున్నారు, లేకపోతే ఇంకేంటి వాటర్ ఫిల్టర్స్, దాంతోపాటు ఆర్ఓ వాటర్లు అంటున్నారు, దానికి రకరకాల పదార్థాలు అమ్ముతున్నారు, లక్షలు పెట్టి అమ్ముతున్నారు దాన్ని. ఆ ఫిల్టర్, నేను ఒక ఫిల్టర్ రీసెంట్గా చూశాను, 380,000 రూపాయలు అంట. ఏమంటే ఆల్కలైన్ వాటర్ వస్తుంది దీంట్లో, ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే మీ బ్లడ్ బాగుంది. అదే ఈ బెనిఫిట్స్ అన్నీ చెప్పారు, మీ జబ్బులు ఇలా తగ్గిపోతాయని చెప్తున్నారు. అంత అవసరమా, లక్షలు పెట్టాల్సిన అవసరమా? వంట సోడా 10 రూపాయలు పెడితే దొరుకుతుందండి ప్రతి ఒక్కరు. చాలు రోజు తీసుకుంటే దీంట్లో వచ్చిన రిజల్ట్ దాంట్లో రాదు, నిజంగా చెప్పాలి. దానికి ఇంకా పవర్ కావాలి, మెయింటెనెన్స్ కావాలి, ఫిల్టర్లు కావాలి. అందరూ ఎంతమంది భరిస్తారండి వాటర్ ఫిల్టర్ కోసం? 3 లక్షలు 4 లక్షలు పెట్టేవాళ్ళు ఎంతమంది ఉంటారు? కామన్ మ్యాన్, అసలు చదువుకోని వాడు కూడా, రోజుకి 10 రూపాయలు సంపాదించుకునేవాడు కూడా వాళ్ళ హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి ఆల్కలైనిటీ మెయింటైన్ చేసే ఏకైక పదార్థం బేకింగ్ సోడా. వాడండి మిత్రులారా, ఇది ఖచ్చితంగా వాడండి. మీకు ఏదైనా సరే, సపోజ్ ఇప్పుడు డయాబెటీస్ టాబ్లెట్స్ వాడుతున్నారనుకోండి, వాడుతున్నప్పటికీ కూడా మీ షుగర్ కంట్రోల్లో కావట్లేదు అంటే మీ బ్లడ్ అసిడిక్ ఉంది కాబట్టి ఆ టాబ్లెట్ అనేది ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు అని అర్థం. బేకింగ్ సోడా తీసుకోండి. బేకింగ్ సోడా కనీసం 1 గంట ముందు, మీరు టాబ్లెట్ తీసుకోవడానికి ముందు 1 గంట ముందు బేకింగ్ సోడా వాటర్ తాగి తర్వాత టాబ్లెట్ తీసుకోండి. ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు ఏ మార్పులు చేయక్కర్లేదు మీ లైఫ్లో. జస్ట్ దీన్ని ఇంక్లూడ్ చేసి చూడండి. కనీసం 1 వారం రోజుల లోపల అదే డోస్ ఆఫ్ టాబ్లెట్స్కి మీ షుగర్ లెవెల్స్ పడిపోవడం మీరు గమనిస్తారు. బీపీ కూడా అంతే. బీపీకి వాడేటువంటి టాబ్లెట్స్ కూడా మీకు ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఈ బేకింగ్ సోడా వాటర్ తీసుకోండి. ఆల్కలైన్లో ఇంకా చాలా చెలరేగిపోతాయి టాబ్లెట్స్. అసిడిక్ ఉంటేనే వాటి ఫంక్షన్ తక్కువ అవుతూ ఉంటుంది. నిజంగా ఆ టాబ్లెట్ ఎఫెక్టివ్గా, దాని ఎఫెక్టివ్నెస్ పెరగాలి అంటే బేకింగ్ సోడా వాటర్ తీసుకోండి. ఇన్సులిన్ కూడా అంతే, ఇన్సులిన్ పనిచేయాలన్నా అంతే. కాబట్టి ఈ చిన్న మార్పు మీ లైఫ్లో ప్రతి ఒక్కరు, చిన్నపిల్లలు కూడా వాడచ్చు. చిన్నపిల్లలు అయితే ఇంకొంచెం తక్కువ ఇవ్వండి వాళ్ళకి, హాఫ్ స్పూన్ కాదు, 1/2 స్పూన్. అంటే 12 సంవత్సరాల లోపల వాళ్ళకి, టీనేజ్లోకి రాని వాళ్ళకి 1/2 స్పూను, 1/2 టీ స్పూను ఇన్ 1 కప్ హాట్ వాటర్లో మిక్స్ చేసి ఇవ్వగలిగితే వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. సీజనల్ వేరియేషన్స్, సీజన్ మారేటప్పుడు ఈ కాఫ్లు కోల్డ్ కొంతమందికి వస్తుంటాయి, అటువంటి వాళ్ళకు కూడా ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి ఒకనొక మందు బేకింగ్ సోడా వాటర్ వాడి చూడండి. రిజల్ట్ చాలా బాగున్నాయి. మేము పర్సనల్గా వాడుతున్నాం. మేము ఎక్కువగా వాడేది బేకింగ్ సోడానే వాడతాం. మన సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో కూడా ఇవే ఇస్తాం. చాలా ప్రాబ్లమ్స్ తొందరగా తగ్గిపోతాయి. 10 రోజుల్లో తగ్గాల్సింది 5 రోజుల్లో తగ్గిపోతూ ఉన్నాయి. రిజల్ట్స్ అనేది ఎక్సలెంట్ ఉన్నాయి. అందరూ వాడండి.
వాడి మీ ఆరోగ్యాలను కాపాడుకుంటారని కోరుకుంటున్నాను. ప్రతి శని ఆదివారాలు హైదరాబాద్ మైనాబాద్ జేబీఎడ్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతాశ్రమానికి మీరు అతిథులుగా రావచ్చు. అక్కడ ఉన్నటువంటి మీ ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.